హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఐఐటి ఇండోర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది వారి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం కెరియర్స్లోకి వెళ్దాము. ఇదిగోండి, కింద లింక్స్ ఉంది. లింక్స్లో కెరియర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐఐటిఐ మీద క్లిక్ ఇవ్వండి. సో లాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీని రైట్ సైడ్లో కింద నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఉంటే దాని మీద క్లిక్ ఇవ్వండి. ఈ పేజ్ వచ్చాక ఈ థర్డ్ వన్ అండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్ ఇన్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ కింద. ఈ అప్లికేషన్ డాక్యుమెంట్ ఫార్మాట్ అనేది అండి, మనకిచ్చిన ఫార్మాట్ కూడా ఇచ్చారు. దీని మీద క్లిక్ ఇస్తే ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేస్తాను. ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుందండి. మీరు ఈ ఫార్మాట్ ద్వారా రెజ్యూమ్ అని క్రియేట్ చేయాలి. ఇదిగోండి, ఈ ఫార్మాట్ మీరు ఫిల్ చేసి వాళ్ళకి ఈమెయిల్ చేయాల్సి వచ్చింది. సో నేను బ్యాక్ వస్తున్నాను. ఫార్మాట్ కూడా వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాళ్ళ నోటిఫికేషన్. పోస్ట్లో వచ్చేసి ఫస్ట్ది మెడికల్ ఆఫీసర్, నేను మన నర్సింగ్ చూద్దాము. ఇదిగోండి, సెకండ్ నర్సింగ్ స్టాఫ్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్. రెండు పోస్టులు, రెండు సీనియర్ స్టాఫ్ నర్స్ ఒక పోస్ట్ ఉంది, స్టాఫ్ నర్స్కి 10 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, రిజిస్ట్రేషన్ ఫ్రమ్ స్టేట్ ఆర్ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ అయి ఉండాలి స్టేట్ కానీ సెంట్రల్ కానీ. అదే డిప్లొమా వాళ్ళైతే 3 ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ వాళ్ళు వెరుగా ఇచ్చారు. సీనియర్ స్టాఫ్ నర్స్కి అయితే 5 ఇయర్స్ ఉండాలి, స్టాఫ్ నర్స్కి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. లేబర్ రూమ్, ఓటీ అండ్ ఎమర్జెన్సీ రూమ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు. శాలరీ రేంజ్ వచ్చేసి సీనియర్ నర్స్కి 50,000 నుంచి, స్టాఫ్ నర్స్కి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుందని కూడా చెప్తున్నారండి. సో 45 ఇయర్స్ లోపు వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒక్కసారి చూసుకొని మీరు. ఇంకో మెయిన్ ఏంటంటే, ఓన్లీ మనం ఇవన్నీ మన రెజ్యూమ్ పంపించాక వాళ్ళకి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఎలిజిబిలిటీని వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, క్యాండిడేట్స్ హూ ఆర్ ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి వాళ్ళు ఫిల్ చేసుకున్న వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు ఈ లింక్కి మీరు అప్లై చేసుకోవాలి. ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్లో మీరు ఈమెయిల్ చేయాలి మీ రెజ్యూమ్ని. వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసి ఈ లింక్కి మీరు ఈమెయిల్ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 24 4 PM లోపు ఇదంతా చేయాలి. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే క్లియర్గా మెన్షన్ చేయాలి మన ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, సెల్ఫ్ అటెస్టెడ్ సెట్స్ ఆఫ్ స్కాన్ అండ్ కాపీస్ అన్నీ. ఎట్ ద టైమ్ ఆఫ్ అపేరింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు అండి, వాళ్ళు ఒరిజినల్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఒరిజినల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. సో ఇదండి, మీరు అప్లై చేసుకోండి. ఈ మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.